Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Recent ga nen chaala interviews promotional chestu unnanu kada. Almost andarki Gopi Sundar gare. Chaala movies. Yeah, he's busy with his work. Ante ante busy ga unnaru antene aina is in form an ardham. Yes. So four songs lo romantic songs unnaya. రొమాంటిక్ సాంగ్ అంటే అది అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సాంగ్ ఉంది, హమ్ సఫర్ సాంగ్ అని, అది బాగా ఇదైంది, ట్రెండ్ అయింది, వైరల్ అయింది. తర్వాత ఒకటి డ్యూయట్ ఉంది, హోలా రే హోలా అనేది, అండ్ ఒకటి హీరో ది సోలో ఫ్రస్ట్రేషన్ సాంగ్ ఉంది, అయ్యయో అయ్యో వాట్ టు డూ సిచ్యువేషన్ బేస్డ్ అది. ఒకటి ఇంట్రో లైక్ ఫ్యామిలీ ఇంట్రో సాంగ్ లాంటిది ఒకటి ఉంటుంది. సో టోటల్ ఫోర్ సాంగ్స్ అన్ని బాగా వచ్చినాయి. సో మూవీ గురించి ఆడియన్స్ కి మీరు ఏమైనా కన్వే చేయాలి అంటే మూవీ గురించి పర్టికులర్ క్యారెక్టర్స్ కానివ్వండి, రోల్స్ కానివ్వండి, మీరు ఏం చెప్తారు? ఏంటండి, సింపుల్, మన ఇంట్లో మనం ఒక పెళ్లికి వెళ్తే, అంటే పెళ్లి జరిగే సందర్భం కాదు, ఒక వారం ముందో రెండు మూడు రోజుల ముందో వెళ్తాం కదా పెళ్లికి, అప్పుడు ఎంత హడావిడిగా ఉంటుంది, ఎంత హ్యాపీనెస్ తో ఉంటుంది, లైక్ పిన్నులు బాబాయిలు అందరు ఫ్యామిలీ ఒక దగ్గర కలిస్తే, కజిన్స్ ఎలా అయితే మనం ఇన్సైడ్ జోక్స్ వేసుకొని మనకు మనమే నవ్వుకుంటూ ఉంటామో అలా ఈ సినిమాలో కూడా మీకు అంతే ఆహ్లాదంగా, అంతే మీరు ఆల్మోస్ట్ మీరు ఏదో ఒక పెళ్లికెళ్ళి వచ్చినట్టే అనిపిస్తుంది మీకు. సో అంత హ్యాపీగా ఉంటుంది సినిమా. సో ఖచ్చితంగా మీరు, మా ఇంటెన్షన్ కూడా క్లీన్ కామెడీ సినిమా చేద్దామని, అంటే ఫ్యామిలీలో చిన్న పిల్ల దగ్గర నుంచి పేరెంట్స్ తో పాటు కూర్చొని ఎంజాయ్ చేసేలాంటి సినిమా తీద్దామని. సో ఆల్మోస్ట్ రీచ్ దేర్. రేపు ఇంకా మిగతా ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూస్తే ఇంకా విల్ బి హ్యాపీ. సో ఇది మీ తెలుగులో మీది సెకండ్ మూవీ? అవునండి. అది ఓటీటీకి చేసాం వివాహ భోజనం, ఇది థియరిటికల్ గా ఫస్ట్. సో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? మొన్నటిదాకా చాలా టెన్షన్ ఉంది, మామూలు టెన్షన్ కదా, అంటే ఓటీటీకి అంటే ఓకే, అది ఆన్లైన్ లో పెట్టేస్తారు అండ్ మనకి టైం పడుతుంది తెలియడానికి, అండ్ లాట్ ఆఫ్ పీపుల్ తెలిసే ఇంట్లోనే కదా బాగుంది అంటారు. థియేటర్ కంటే వాళ్ళు టైం తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టి వచ్చి చూసి వెళ్తారు కాబట్టి ఆ టెన్షన్ చాలా ఉండింది. బట్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ అనిల్ గారు, మొన్న అంటే అది కూడా గట్సీ డెసిషనే, మొన్న రిలీజ్కి రెండు రోజులు బిఫోరే ఏపీలో ఒక 10 సెంటర్స్లో ప్రీమియర్స్ వేసారు. సో జనరల్ ఆడియన్స్ నుంచి ఒక చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తర్వాత నిన్న మన ఫ్యామిలీ వీళ్ళందరికీ, మన మీడియా ఫ్యామిలీ వాళ్ళందరికీ వేశారు. సో ఎవ్రీ వన్ వాజ్ వెరీ పాజిటివ్ అబౌట్ ఇట్. సో అప్పుడు ఇంకా కొంచెం ఓకేరా అన్న ధైర్యం వచ్చింది. రేపు మరి ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా రిలీజ్ అయిపోతే ఇంకా అప్పుడు ఇంకా ఊపిరి పీల్చుకుంటారు. బట్ యాజ్ ఆఫ్ నో ఇన్ ఎ గుడ్ స్పేస్. యా, ఫస్ట్ మూవీ థియేటర్ లో రిలీజ్ అవుతుంది, ఆ ఎక్సైట్మెంట్ అదే ఫస్ట్. యాక్చువల్లీ అందరూ అంటారు థియేటర్ లో స్క్రీన్ మీద వస్తుంది ఎక్సైట్మెంట్ కంటే ఎప్పుడు భయమే ఉంటుంది ఫస్ట్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి నాకు ప్రతిసారి అలానే ఉండబోతుందే ఉంటుందో, ఎందుకంటే అది మీరు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతిసారి ఎగ్జామ్ రాస్తారు, ప్రతిసారి టెన్షన్ పడతాం. అంటే ఆబ్వియస్ గా మనం అద్భుతంగా రాసిన ఇప్పుడు 100 వచ్చేటోడికి 98 వస్తుందా 100 వస్తుందా అని టెన్షన్ ఉంటుంది, మన లాంటి వాళ్ళకి పాస్ అవుతామా లేక 50 వస్తాయా 60 వస్తాయా. సో ఆ టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది అందరికి. బట్ కాన్ఫిడెన్స్ అయితే చాలా ఉంది, కానీ ఆ జనాలు నవ్వుతూ ఉంటే మనకి దాని నుంచి ఎనర్జీ వస్తుంది. సో దానికోసం వెయిటింగ్. థియేటర్ లో మరి ఆడియన్స్ పక్కన కూర్చొని మూవీ చూసారా? అంటే నిన్న అదే మన వీళ్ళందరూ చూసాను, కానీ పక్కన కూర్చోలేదు, మూలకి వెళ్ళిపోయి ఇంటర్వెల్ లో వచ్చి మొహం చూపించారు, మళ్ళీ క్లైమాక్స్ లో వచ్చి మొహం చూసి అందరూ క్వశ్చన్ అండి అని చెప్పాను, వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇచ్చారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇలాంటి సినిమాలకి ఏంటండి అంటే మనం ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి లాఫ్స్, మనం ఎక్స్పెక్ట్ చేయని చిన్న పంచ్లకు కూడా నవ్వేస్తుంటారు. మనం ఒక సాలిడ్ బ్లాక్ దీనికి నవ్వుతారు, దీన్ని ఆ గ్యాప్ లో ఏదైనా చిన్నది పడ్డా దానికి కూడా దే స్టార్ట్ లాఫింగ్. సో అంత ఇదిగా ఇదైంది అనమాట. సో డైరెక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ మీకు ఎలా వచ్చింది అంటే ప్రీవియస్ ఎక్కడైనా వర్క్ చేశారా? నేను చేశానండి, నేను బీటెక్ అయిపోయిన తర్వాత 2010 పాస్ అవుట్, సో 11 నుంచి ఐ వాజ్ హియర్ ఓన్లీ. ఓకే. సో గుణశేఖర్ గారి దగ్గర ఫస్ట్ నిప్పు అనే సినిమాకి జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఐ వాజ్ కమ్ ఇక్కడ పని చేసుకుంటూనే వచ్చాను. ఇంట్రెస్ట్ అంటే బేసికల్లీ మన తెలుగు అందరికి, తెలుగు పీపుల్ అందరికి సినిమాలు అంటే భయంకరం అనిపించి, కాకపోతే వాళ్ళ వాళ్ళ పరిస్థితులు బట్టి అందరూ సినిమాలోకి రాలేరు కాబట్టి అందరూ ఏదో చేస్తుంటారు, కానీ బట్ బేసికల్లీ సినిమాలు అంటే అందరికీ ఇష్టం. సో అలా అది అలా నాకు కూడా ఉండింది, చిన్నప్పుడు సినిమాలు చూడటం జరిగింది, అది అయింది, కానీ సడన్ గా ఎందుకో ఒకసారి వై నాట్ ట్రై చేద్దామని దాన్ని బట్టి ఓ చిన్న ట్రై చేశాను, బట్ ఇక్కడ దాకా వచ్చింది. సో ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు మీ మూవీ చూసిన తర్వాత? నౌ దే ఆర్ వెరీ మచ్, అసలు
ప్రౌడ్ ఫీలింగ్, వెరీ హ్యాపీ. ఓకే, సూపర్ హ్యాపీ. సో డైరెక్టర్స్ అందరూ స్టోరీస్ రాసేటప్పుడు బీచ్కి వెళ్తారు, ఎక్కడ ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి రాస్తారు? మా రైటర్ నేను, లేదు మా రైటర్ డిస్కషన్ చేసుకుంటాం అదే ఆఫీస్లో అదే రూమ్లో అయిపోతుంది అంతే. సో ఏ టైమ్స్లో రాస్తారు? అట్లేం లేదండి, డిపెండ్స్. అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా బ్యాక్ ఎండ్లో ఏదో ఒకటి థాట్ ప్రాసెస్ నడుస్తుంది. సింపుల్, ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడుగుతున్నా కానీ ఒక గంట అయ్యాక నేను ఇంకో దగ్గరికి వెళ్ళాలో లేకపోతే ఏవో ఉంటాయి కదా, సో అలా ఉంటుంది. అది ఏదో ఒకసారి స్పార్క్ అయ్యి ఇగ్నైట్ అవుతుంది అంతే, అప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటుంది మూమెంట్. ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూలో మీరు వచ్చినారు కదా, మీ మైండ్లో ఏమైనా రన్ అవుతుందా? చాలా అవుతున్నాయి. సాయంత్రం ఏదో ప్రీమియర్ ఉందన్నారు, ఎవరు వస్తారా, లేకపోతే రేపు రిలీజ్ ఉంది, రేపు అసలు రియాక్షన్ ఎలా ఉంటుంది, రాత్రికి ఏం తినాలి, హైదరాబాద్ బేస్డే. సో అందుకని హైదరాబాద్ లోనే చేసాము. ఓన్లీ ఒక 2 సాంగ్స్ బయట మస్కట్ కెళ్ళి చేసాము.